ఏందన్నా పవన్ కళ్యాణ్ ఏందన్నా? అది కాదు అది కాదు అది కాదు, కరెక్ట్ జనైన్ గా ఉండి నువ్వు చెప్పు, నువ్వు నిలబెట్టు క్యాండిడేట్ నిలబెట్టుకో, నువ్వు జనైన్ గా ఉండి నిలబెట్టుకో, నువ్వు గెలిచాలని పట్టుదల నీ ఆత్మలో పెట్టుకో. ఎవడు ఒకరిని దుమ్మెత్తి పోయడంగా పోయడం అంటే నువ్వు జనైన్ గా ఉండి నిలబెట్టుకో. ఎవడు ఇంత పిచ్చుకోగలేను మరి తెలంగాణ ఏనుక ఏమవుతుందన్నా? ఏమవుతుంది బ్రదర్ ఏమవుతుంది బ్రో? ఈయన ఇట్లా ఎన్ని ఒక కాదు ఎన్ని పొంగునూరు అయితే ఒక బెంగళూరు అవుతుందా? అవుతుందా? ఇట్లా ఎన్ని పొంగునూరు అయితే బెంగళూరు అవుతుంది? ఐ డోంట్ కేర్ ఐ డోంట్ కేర్ ఐ డోంట్ కేర్ ఐ డోంట్ కేర్ మరిగే కుక్క ఇప్పుడు కరవదు, మరిగే కుక్క కరవదు, ఇది 100% గ్యారంటీ. మరిగే కుక్క కరవదు, పిచ్చి కుక్కలు మరుగుతా ఉంటాయి. ఈయనకి కరవడు కాదు, తొందర లేకుండా స్వేచ్ఛగా తొందర లేకుండా ఉన్నారు. ఎవరికి పింఛన్లు బ్రేక్ కాలే, టీడీపీ క్యాండిడేట్ అండా బీజేపీ క్యాండిడేట్ అండా చిన్న సిట్కి వాళ్ళందరికి బాగా నీట్ గా పింఛన్లు వస్తాయి, వాళ్ళు ఇంటి దగ్గరకు వచ్చిస్తాను. దేవుడు అదే చాలు, ముస్లిం బతుకగా పింఛన్లు ఇచ్చే దాంట్లోనే దేవుడు చాలు. 175 175 నాకు హ్యాండిక్యాప్ డిఐజీ అనురాధ డిఐజీ అడిషనల్ దత్తత తీసుకుంటే ఊరు నా ఊరు. నా కూతురు పింఛన్ రాజమని మేడం నడితేవుడుగా ఇస్తా తీసుకోపో అన్నారు. ఎవరు పక్కన అవసరం లే, నువ్వు వైఎస్ఆర్ క్యాండిడేట్ నీ కూతురు పింఛన్ ఏమో నా ఇంటికారు వచ్చి అడిగితే మా జెండా పట్టుకుంటే నీకు పింఛన్ ఇస్తాము, నీ కూతురు పింఛన్ ఇస్తాం, మా తెలుగుదేశం జెండా పట్టుకుంటే నీ కూతురు పింఛన్ శాంక్షన్ చేస్తాం, లేకపోతే ఇవ్వము అని చెప్పి అన్నారు. ఇప్పుడు టీడీపీ క్యాండిడేట్ లే, బీజేపీ క్యాండిడేట్ లే, జనసేన క్యాండిడేట్ లే, ప్రతి ఒక్కరికి అరవుడైతే పింఛన్ నీకు అర్హతుందా? పింఛన్ తీసుకో, నీ అర్హతుందా అని పింఛన్ తీసుకో. వైఎస్ఆర్ క్యాండిడేట్ అబ్జెక్షన్ చేస్తాడా? లేదు. అదే టీడీపీ వాళ్ళు అయితే జన్మభూమి కమిటీ వాడు వైఎస్ఆర్ వాడు, వాడు జనసేన వాడు, బీజేపీ వాడు, ఇవ్వకూడదు. నేను బాగా మాట్లాడుతున్నా, చీము నెత్తురు మన గుండెల మీద చేసుకుని వాడు కరెక్ట్ హృదయంలో ఉంటే, వాళ్ళ అమ్మ అబ్బాకు స్వచ్ఛంగా వాడు కరెక్ట్ జిల్లా ఉంటే, వాని చేతులు రెండు బట్టల మీద 100% ప్రతి ఒక్కడు పడాలా. అది నా ఒపీనియన్. ఎందుకంటే ఈయన చేస్తా ఉండేటువంటి ప్రతి ఒక్క అడుగు స్వచ్ఛంగా కల్ముషన్ లేకుండా నీట్ గా జబర్దస్తిగా చేస్తాడు. కాబట్టి 100% జనసేన గాని బీజేపీ గాని టీడీపీ గాని ఎవరికే గానీ మనసు బ్రెయిన్ అంటూ పక్కకు పోకుండా వానికి ఆ కలవరింపులు వచ్చేయని వాని మనసరే ఆడబెట్టాలా, ఆడే కుద్దలా. అది స్వచ్ఛంగా పుట్టింటే నేను బాగా చెప్తున్నా ఎవరికి అబ్జెక్షన్ లేకుండా ఖచ్చితంగా అదే దానికే.